కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఈ వారం తీరిపోతాయి. మీకు అనుకూలంగా సానుకూలమైన పరిష్కారం వస్తుంది. నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తారు. కొత్త వ్యక్తులతో కలిసి చేసే వ్యాపారం గురించి పూర్వాపరాలు చర్చించుకుంటారు. అదేవిధంగా రాజకీయపరమైన నిర్ణయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. సన్నిహితులు హితులతో మాట్లాడి ఏదో విధంగా పార్టీ మారాలి. అది కరెక్ట్గా ఉంటుందా ఉండదా అని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అత్యంత సన్నిహితులైన వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమైనా ఇప్పుడే వద్దు అని శ్రావణ మాసం వచ్చాక చూసుకుందాం అనుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఇబ్బంది లేదు. మంచి సంబంధం కుదురుతుంది. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించకపోవటం ఇబ్బందికరంగా మారుతుంది కొంతమంది విషయంలో. దీని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటని చెప్పి ఆలోచన చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి తీరుతలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే పిల్లలు కానీ ఇతరుల యొక్క ప్రవర్తన కానీ ఉంటుంది. సమాజం కేవలం దేవాలయమే కాదు, పాఠశాల కూడా. సమాజంలో జరుగుతున్న విషయాలను బట్టే వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. పెద్దలు నేర్చుకోవలసినవి వాళ్ళు నేర్చుకుంటారు. వ్యాపారస్తులు నేర్చుకోవలసినవి వాళ్ళు నేర్చుకుంటారు. కనుక తప్పు ఎక్కడో లేదు, మనలోనే ఉంది, సమాజంలో ఉందని చెప్పి మీరు భావిస్తారు. అందరూ మీతో ఏకీభవిస్తారు. శుభకార్యాలు ఘనంగా చేయటానికి, సన్నిహితంగా ఉండటానికి, అండగా ఉండటానికి రమణమని కొంతమంది ముఖ్యమైన మిత్రులకి బంధువులకి సందేశం పంపిస్తారు. ఏ కోణంలో కూడాను ఎవరితో మాట అనిపించుకోకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఇనుము వ్యాపారం, గృహ నిర్మాణ సంబంధమైన ఈ గృహ నిర్మాణ సంబంధమైన విషయ వ్యవహారాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, అలంకార సామాగ్రి వ్యాపారం, అపరాల వ్యాపారం, ధాన్యం వ్యాపారం, నూనె వ్యాపారం, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి, మంచి ఫలితాలు వస్తాయి. ఆక్వా రంగంలో ఉన్నవారికి కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు ఉన్నతమైనటువంటి పదవులు ఆశించి రాజకీయాల్లోకి వస్తారు. పోటీ పరీక్షలు విజయం సాధించి అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి విజయం సాధించగలుగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. విదేశాల్లో రాణిస్తారు. కెరియర్ బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర జన్మించిన వారు వెంకటేశ్వర స్వామి వారికి రెండు ఓం నమో నారాయణ వత్తులతోటి, అష్టములు కాతయ్యలతోటి దీపారాధన చేసి స్వామివారికి మహాతీర్థపొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేసి తులసీ దళాలు, తులసీమాల సమర్పించి స్వామివారికి కట్టుపొంగలి నివేదనగా పెట్టి, పండ్లు నివేదనగా పెట్టి, అంత పరిమళ గంధాన్ని, అంత అన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి అష్టముని గుగ్గెలతో ధూపాన్ని వేయటం, ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. స్వామివారికి హారతి ఇవ్వండి, నివేదన పెట్టండి, నమస్కరించండి, అన్నీ కూడాను శుభాలే జరుగుతాయి. మహాలక్ష్మీదేవికి సుమంగళీ పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే